हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचिलु। नेनु मी सुप्रिया। ई रोज मनम हेल्दीगा हलवा प्रिपेर चेसुकुंदाम। मनं एप्पुडु चेसेलागा हलवा पिंडी पंचदार काकुंडा इक्कड पेसरपप्पु बेल्लंतो डिफरेंट गा हलवा प्रिपेर चेसुकुंटुन्नाम। दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। इलाची पौडर, किशमिशलु, जीडिपप्पु, जन्नपिंडी, गोधुम पिंडी, नेय्यि, पेसरपप्पु, बेल्लं। ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను। పెసరపప్పు కడగాలి, స్టవ్ వెలిగించి పెసరపప్పు డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇక్కడ చూడండి, డ్రైగా అయిపోయింది, కలర్ కూడా మారింది। ఇప్పుడు ఇందులో కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను। పెసరపప్పు పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడకబెట్టేసుకోవాలి। ఇదిగోండి, పెసరపప్పు పేస్ట్ రెడీ అయిపోయింది। దీని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని 1 కప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను। కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కప్పునర సరిపోద్ది। 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరగ పెట్టుకున్నాను। ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను। జీడిపప్పులు, కిస్మిస్లు, జీడిపప్పు, కిస్మిస్ వేగిపోయి తీసేసుకుందాం। ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ జొన్న పిండి వేయించుకుంటున్నాను। నెయ్యి ఇష్టపడిన వాళ్ళు సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు। కొంచెం నెయ్యి వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది। చూడండి, ఇప్పుడు పిండి కలర్ మారింది। ఇప్పుడు ఇందులో పెసరపిండి ఉంది కదా, ముందుగా రెడీ చేసి పెట్టింది, అది వేసుకుని తిప్పుకుంటున్నాను। ఇలా డ్రైగా అయింది, ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా కరగబెట్టిన బెల్లం పాకాన్ని వడకట్టుకుని పోసుకుంటున్నాను। చూడండి, హల్వాని తిప్పుతూ ఉండాలి। 5 మినిట్స్లో చక్కగా గట్టిపడిపోయింది ఇలాగా। ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను। మనం నెయ్యి వేసుకోవడం వల్ల స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది హల్వా, టేస్ట్ కూడా బాగుంటుంది। మరలా ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను, కొద్దిగా ఇలాచీ పౌడర్। ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు, చూడండి హల్వా రెడీ అయిపోయింది। చక్కగా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుంటున్నాను। మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।